Hi friends, welcome back to our channel. Kaki intu mundu pade pade ariste deniki sanketamo meeku telusa? Aithe ee video dwara telusukundamu. Jantuvulu pakshulu hindu sampradayalato aneka nammakalu connect ayi unnai. Manam inti nundi bayataku vellatappudu konni jantuvulu eduraithe shubham kalugutundani mari konni jantuvulu eduraithe ashubham kalugutundani మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే కాకి గురించి కూడా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాము. అయితే మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మనిషి జీవితం కాకితో కొన్ని ముడిపడి ఉంటాయని చెబుతుంటారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేయబోయేది పనులు ఏవైనా సరే విజయవంతం అవుతాయని పూర్తి చేస్తారని సంకేతంగా చెబుతారు. నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకిని చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని నమ్ముతారు. నోటితో కాకి ఏదైనా పట్టుకొని దాన్ని ఏ మనిషిపైనా పడేస్తే అది అశుభకరమని సంకేతం. కాకి మాంసం ముక్కను పట్టుకెళ్తూ ఏ వ్యక్తిపైనన్నా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని విశ్వసిస్తారు. కాకి ఎదురుగా ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆస్తి నష్టం జరుగుతుందని, ఆ స్థల యజమాని లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు సమస్యల్లో పడతారని నమ్ముతారు. ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి ఒక మహిళ ఒళ్ళో కాని తలపై గాని కూర్చుంటే భర్త సమస్యల్లో పడతారని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఎవరైనా చనిపోతే వారికి పిండ ప్రదానం చేసినప్పుడు కాకి ముడితే వారి ఆత్మ శాంతిస్తుందని మనం పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.